Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Kothapalli Subbarayudu Daretu 2024 ఎన్నికల బరిలో ఉంటారంటున్నారు YSRCP నేత మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు. నరసాపురం నుంచే పోటీ చేస్తానని, ఏ పార్టీ తరఫున పోటీ చేస్తానన్న విషయం మాత్రం చెప్పలేనని అన్నారు. ఒకవేళ ఎవరూ టికెట్ ఇవ్వకపోతే స్వతంత్ర అభ్యర్థిగానైనా బరిలో ఉంటానని తేల్చి చెప్పారు. నరసాపురంలో గెలుపు తనదేనని ధీమాను వ్యక్తం చేశారు. నియోజకవర్గ వ్యాప్తంగా తనకు మంచి పట్టు ఉందని చెప్పిన సుబ్బారాయుడు అన్ని కులాలలో తనకు పడే ఓట్లు ఉన్నాయని ధీమాగా చెప్పారు. అంతేకాదు, తాను ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్న సమయంలోనూ నరసాపురం నుంచి సొంతంగా గెలిచానని విజయం సాధించానని చెప్పుకొచ్చారు. నరసాపురం స్థానం నుంచి 1983 నుంచి 2014 వరకు పోటీ చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఒక 2019 ఎన్నికల్లో మాత్రమే తాను పోటీ చేయలేదని ఆయన చెప్పుకొచ్చారు. అలాగే జిల్లా కేంద్రం కోసం జరిగిన ఉద్యమంలో తనపై ఏవనగా కేసు నమోదు చేయడంపై సుబ్బారాయుడు స్పందించారు. 41 నోటీస్ ఇవ్వడం హాస్యాస్పదంగా ఉందని, ఇటీవల గన్మ్యాన్లను తొలగించడంపై స్పందించేందుకు నిరాకరించారు. నరసాపురం నియోజకవర్గంలో కొత్త జిల్లాల ఏర్పాటుపై మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు, ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజుల మధ్య వార్ నడుస్తోంది. అఖిలపక్షం నిర్వహించిన ర్యాలీలు, నిరసన కార్యక్రమాల్లో సుబ్బారాయుడు పాల్గొన్నారు. ఎమ్మెల్యేగా ముదునూరి ప్రసాదరాజును గెలిపించి తప్పు చేశానంటూ తన చెప్పుతో తనను కొట్టుకున్నారు. ఈ అంశం అప్పట్లో సంచలనం రేపింది. సుబ్బారాయుడు తీరుపై YSRCP అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనికి తోడు ఇటీవల కొత్తపల్లి సుబ్బారాయుడికి ప్రభుత్వం గన్మ్యాన్లను తొలగించిన సంగతి తెలిసిందే. సుబ్బారాయుడికి టీడీపీ హయాంలో కాపు కార్పొరేషన్ చైర్మన్గా ఉన్న సమయంలో అప్పటి ప్రభుత్వం 1+1 పద్ధతిలో గన్మ్యాన్లను ఇచ్చింది. ఇటీవల ఆయన సెక్యూరిటీని ప్రభుత్వం తొలగించింది. కొత్తపల్లి సుబ్బారాయుడు తెలుగు రాష్ట్రాల్లో సుపరిచితమైన పేరు. నరసాపురం నియోజకవర్గం నుంచి 1989 ఎన్నికలలో టీడీపీ తరఫున పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. వరుసగా 4 సార్లు అక్కడి నుంచి విజయం సాధించగా చంద్రబాబు కేబినెట్లో మంత్రిగా పనిచేశారు. 2009 ఎన్నికలలో పీఆర్పీలో చేరిన ఆయన నరసాపురం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికలలో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి నరసాపురం నుంచి మళ్లీ విజయం సాధించారు. 2014 ఎన్నికలకు ముందు YSRCPలో చేరిన సుబ్బారాయుడు నరసాపురం నియోజకవర్గం నుంచి మరోసారి పోటీకి దిగి ఓడిపోయారు. అనంతరం రాజకీయ పరిణామాలతో టీడీపీలో చేరగా కాపు కార్పొరేషన్ చైర్మన్ పదవి దక్కింది. 2019 ఎన్నికలకు ముందు అనూహ్యంగా YSRCPలో చేరి ఆ పార్టీ నుంచి పోటీ చేసిన ముదునూరి ప్రసాదరాజుకు మద్దతిచ్చారు. మొన్న గన్మ్యాన్ల తొలగింపు, ఇప్పుడు 2024 ఎన్నికలలో పోటీ చేస్తానని సుబ్బారాయుడు ప్రకటించడం ఆసక్తికరంగా మారింది.